దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము రెండవ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, చదవబడిన లేఖన భాగములలో నుండి మీరు మాతో మాట్లాడవలసిందిగా మా అందరి హృదయాలను సరిచేసి ప్రార్థనాపరులుగా మమ్మలను తీర్చిదిద్దాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి వాక్య పరిచర్య అంతటికీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. వాస్తవానికి ఎహెస్కేలు గ్రంథంలో వచ్చి మనం చెప్పుకోవాలి. 4వ అధ్యాయము మన బైబిల్ స్టడీ ఈరోజు ఎహెస్కేలు గ్రంథం 4వ అధ్యాయం. కానీ ఆల్ నైట్ ప్రేయర్ కదా, ప్రార్థన గురించి చెప్దామని ఒక ఆలోచనతో ఉదయకాలమున బైబిల్ చదివినప్పుడు ప్రభు ప్రేరేపించిన వచనాన్ని మీకు పునాది వాక్యంగా చదివించాం. నేను చెప్పాలనుకున్నటువంటి ప్రసంగ అంశం పేరు ముందుగానే చెప్తాం. ప్రసంగం అయిపోయాక దానికి ఒక పేరు పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ప్రసంగం పేరు ముందే చెప్తాం. వేటి కొరకు క్రైస్తవుడు ప్రార్థించాలి? ఇది వేటి కొరకు, లేదంటే మనం ప్రార్థించవలసిన అంశములు, క్రైస్తవుడు ప్రార్థించవలసిన అంశములు ఏమిటి? సరే, ఇక్కడ వచనాన్ని మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మొదట మనం దృష్టి పెడదాం. మొదటి వచనములో ఎవరు పత్రిక రాస్తున్నారో రాయబడింది. పత్రిక ఎవరు రాస్తున్నారు? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలవబడిన పౌలును, సహోదరుడైన స్వస్థెనేసును అన్న. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా పిలువబడ్డాడు పౌలు, తర్వాత సహోదరుడైన స్వస్థెనేసును. వీళ్ళు ఈ పత్రిక రాశారు. 2వ వచనం ఎవరికి రాస్తున్నారో రాయబడింది. ఎవరికి రాస్తున్నారు? కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అన్నాడు. 3వ వచనం శుభవచనాలు, అంటే బ్లెస్సింగ్స్ పలుకుతున్నారన్నమాట. ఇప్పుడు 2వ వచనం మీద మనం దృష్టి పెడదాం. కొరింథీయులోనున్న సంఘమునకు అనగా అన్నాడు. కొరింథీయులోనున్న సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అన్నాడు. అంటే సంఘము అంటే ఎవరు? పరిశుద్ధులు అన్నమాట. పరిశుద్ధులే సంఘస్థులు. పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నించని వాడు, పరిశుద్ధత మీద ఇంట్రెస్ట్ లేనివాడు, ఆసక్తి లేనివాడు, పరిశుద్ధత యందు జాగ్రత్త లేనివాడు దేవుని సంఘములో ఉండుటకు అర్హుడు కాడు. ఇక్కడ చూడండి, సంఘము అంటే బైబిల్లో కొన్ని వచనాలు నాకు చాలా కాలం కిందట గుర్తు. నేను ఒక ప్రసంగం చేశాను, దేవుని సంఘము అనగా జీవము గల దేవుని సంఘములు అంటాడు 1 తిమోతి పత్రిక 3:15. జీవము గల దేవుని సంఘములు అంటే జీవము లేనివాడు దేవుని సంఘములో ఉండుటకు అర్హుడు కాదు. ఏ జీవము కలిగిన వాడు అంటే దేవుని జీవము కలిగిన వాడు దేవుని సంఘములో ఉండ. యేసు తన రక్తము ద్వారా మనలను విమోచించాడు కాబట్టి, ఆ రక్తము ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి నూతన స్వభావము, నూతన జీవము మనకు వచ్చింది. ఆ జీవము లేనివాడు ఎంతకాలము దేవుని మందిరానికి వచ్చినా
వాడు సంఘములో మెంబర్గా మనం లెక్కేసుకుంటామేమో కానీ దేవుడు లెక్కేసుకోడు. అలాగే పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలిచాడంట. కొరింథీయులు ఉన్న సంఘమునకు దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధ పరచబడిన వారై అన్నాడు మొదటిది, పరిశుద్ధులుగా ఉండుటకు. ఇప్పుడు పరిశుద్ధ పరచబడ్డాకే కదా సంఘంలోకి వచ్చాము, మరలా పరిశుద్ధులుగా ఉండుటకు అనే మాట కూడా వాడుతున్నాడు. అందుకే నేను పరిశుద్ధత గురించి చాలాసార్లు మీకు చెప్పాను. మనం కడగబడిన పరిశుద్ధులు బాప్తిజం పొందినప్పుడు తర్వాత దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. బాప్తిజం పొందినప్పుడు అది వరకు మనం చేసిన ప్రతి పాపము, జన్మ కర్మ పాపములన్నీ కడగబడ్డాయి. ఆ తర్వాత దేవుని భయము చేత పరిశుద్ధతను కొనసాగించుట, అందుకే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని అనే మాట ఇక్కడ వాడబడింది. మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. మా చిన్నతనంలో ఒక ఆయన బాగా తాగేసి ఇంటికి వచ్చి బాగా గొడవ చేశాడు. వీధిలో గొడవ, ఇంట్లో గొడవ, భార్యతో గొడవ, ఊర్లో వాళ్ళందరూ చెప్పారంట. ఏమని చెప్పారంటే, అమ్మా ఇతన్ని తీసుకెళ్ళి అయ్యప్ప మాల వేయిస్తే 40 దినాలు దీక్ష చేశాడు అనుకో, 40 దినాలు తాగడు కాబట్టి తర్వాత పూర్తిగా మానేస్తాడు అని దీక్ష గురించి అని మాల వేయించేశారు. పాపం 20 రోజులు చాలా కష్టపడ్డాడట తాక్కుంటూ ఉండటానికి. నోరు పీకేస్తుండేది, సాయంత్రం అయ్యేసరికి చేతులు వణుకులు వచ్చేస్తాయంట, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయంట. అలా ఒళ్ళినప్పుడు వచ్చేటల్లా భార్య అనేది వాళ్ళు అక్కడెక్కడ కూటమి జరుగుతుందంట, అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని ఆ స్వామీజీలతో పాటలు పాడుకుంటూ మొత్తానికి 40 దినాలు గడిపేశాడు. 40 దినాల తర్వాత శబరిమలకి వెళ్తాడు. శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎంతో నిష్టగా, ఇక కనీసం నేను మానేశానండి ఊర్లో అందరికి చెప్పేశాడు. ఇంక మానేయగలనండి డిసైడ్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి వెంట్రుకలు ఇచ్చేసి గుండె గీయించేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత బయటికి రాగానే అందరూ మందు దుకాణానికి పోతున్నారంట. అక్కడ మనసులో అనుకున్నాడంట ఒకసారి తాగి మానేద్దామని. ఇంకా తాగడం తాగడం వస్తూ ట్రైన్లో తాగడం ఇంటికి తాగుతూ మళ్ళీ అలాగే వచ్చాడు. ఈ విషయం విచిత్రం ఏంటంటే, ఆమె వాళ్ళ భార్య రక్షింపబడి యేసు ప్రభుని అంగీకరించింది వచ్చిన తర్వాత మరలా రెండోసారి సాక్ష్యం చెప్పినప్పుడు మొదటిసారి సాక్ష్యం ఉంది ఇలాగ అయ్యప్ప మాల వేసేటప్పుడు మా ఆయన మరలా ఇంటికి వచ్చి తాగేశాడండి. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పూర్తిగా మానేశాడని దేవునికి స్తోత్రం. 40 రోజులు దీక్ష కాదు మనది, జీవితకాలము చచ్చిపోయేంత వరకు పరిశుద్ధ దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండటానికే, దాన్ని ఇష్టపడటానికే. ఏదో దీక్షగా 40 రోజులు పరిశుద్ధంగా ఉండటం కాదు. కొంతమంది ఉపవాసం ఉన్నారనుకో ఆ రోజు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, మిగిలిన రోజులు ఉండరు. పరిశుద్ధతను ఇష్టపడకుండగా, పరిశుద్ధతను ప్రేమించకుండగా, పరిశుద్ధత మీద దృష్టి లేకుండగా ఒక క్రైస్తవుడు జీవించకూడదు. సంఘము అంటే పరిశుద్ధులు. మొదట ఏం చెప్పాను, సంఘం అంటే జీవం కలిగిన వారు. రెండవది సంఘం అంటే పరిశుద్ధులు. మూడవది ఏంటో తెలిసి అదే వచనంలో ఉంది, మన అసలు సబ్జెక్టులోకి వస్తున్నాం. వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు మీకు అర్థం ఎలా చెప్తాను. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అన్న. సంఘం అంటే ఏంటి ఇప్పుడు? ప్రార్థించువారు అని. హల్లెలూయా. ఒకసారి వచనం పెద్దగా ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. దాని అందుకే 10 సార్లు అటు ఇటు చదువుకోవాలి. నేనేమో 7th క్లాసే చదివానయ్యా, వచ్చి వాక్యం చెప్పడానికి బాగా ఆలోచిస్తాను. పొరపాటు ఏదైనా జరిగితే ఎవరు మన అడగకూడదని అటు ఇటు చదువుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట ట్రై చేస్తా బయటకు చెప్పడానికి. సంఘము అంటే ఏంటి? దేవుని జీవము కలిగిన వారు. సంఘము అంటే ఏంటి? పరిశుద్ధులు. సంఘము అంటే ఏంటి? ప్రార్థన చేయవారు. అంటే ప్రార్థన చేయని వాడు సంఘంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అనగానే అందరూ మోకరేసేస్తారు. ఎవరు స్టార్ట్ చేయరు? ఎందుకు స్టార్ట్ చేయరంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారులే అని. అంత ఆసక్తి అన్నమాట ప్రార్థన అంటే.
నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది, అది ఎప్పుడో తెనాలి రామకృష్ణ కథ అంట, నాకు తెలీదు. రాజుగారిని ఎంత ప్రేమిస్తున్నారు అని ఊర్లో వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలనుకున్నాడంట రాజుగారు. మంత్రి గారిని అడిగారు, ఏం పరీక్ష పెడితే ఊర్లో వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు లేదో తెలిసిపోద్ది అని. ఇప్పుడు మంత్రి చెప్పాడంట, లేదు ప్రభువా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ గ్లాసులు పాలు తెమ్మని చెప్దాం, అందరిని తీసుకొచ్చి ఒక కుండలో పెద్ద కుండ ఒకటి పెడదాం, అందులో వేయమని చెప్దాం, అందరూ పాలు తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా పాలు తీసుకురాకుంటే నీళ్ళు తీసుకొచ్చి వదిలేసేసాడు అనుకో, మనం దాన్ని గమనిద్దాం అన్నారట. అన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ పరీక్షకు ప్రారంభించారు. ఊర్లో వాళ్ళందరూ గ్లాసులు పట్టుకొని వచ్చేసారు మూతలు పెట్టుకొని. ఒక ఇంట్లో అనుకున్నారంటే అందరూ పాలు వేస్తుంటే మనం వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళేస్తే ఎవరు తెలుస్తుంది. ఆ పక్కింటోడు అలాగే అనుకున్నాడు, ఆ పక్కింటోడు అలాగే అనుకున్నాడు, ఊర్లో వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. అక్కడికి అందరూ నీళ్ళే తెచ్చారట, పాలు ఎవరు తేలేదు. అలాగే ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అనగానే అక్కడే తగ్గింపు స్వభావం గుర్తుకొస్తుంది కొంతమంది. నేనేదో ప్రార్థన పనులకు ఇప్పుడు చేయడం ఏంటి అని అప్పుడు అనుకుంటాడనమాట. అందుకు చేయరో మరి తెలియదు, లేకపోతే ప్రార్థన రాదో తెలియదు, లేకపోతే ప్రార్థన చేయడం సిగ్గో భయమో ఏంటో మరి తెలియదు. ప్రార్థన రాకపోయినా ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రార్థన రానేందుకు దేవుడు ఎక్కువగా మీ ప్రార్థన మీద దృష్టి పెడతాడు. వీడికి రాదు అయినా ప్రార్థన చేయడానికి ట్రై చేశాడు. బాగా వచ్చినోడి ప్రార్థన కంటే కూడా బాగా రాని ప్రార్థన దేవుడికి ఇష్టం, ఎందుకంటే చేయడం రాకపోయినా ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. కాబట్టి ప్రార్థన అనగానే ప్రార్థన మీద దృష్టి ఉన్నోళ్ళు ఒకేసారి నలుగురు ఐదు ప్రార్థన చేస్తామా, ఇద్దరే చేయండి అమ్మా అని చెప్పుకోవాలి నేను. బాబు ఇద్దరే చేయండి, మీరు అందరూ ప్రార్థన పనులు అందరూ చేస్తే టైం అయిపోద్దని చెప్పుకునే స్థితికి నేను రావాలి. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయడానికి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఇక్కడ అక్కడ అక్కడ కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తారు, ఆ పక్కడికి కూడా వినపడదు. వాళ్ళు స్టార్ట్ చేయలేదనుకో, ఇంక ఎవరు ఇంకా చేయట్లేదు అనుకోని ఆ పక్కన ఎవడో స్టార్ట్ చేస్తే ఒకటి వెళ్ళి గెల్లాలన్నమాట. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశాడు, ఎప్పుడు ఆమెను అంటాడా తెలియదు, అందరూ అందరితో హనీసాడేమో అని నేను ఆమెను అన్న. అలాంటి పరిస్థితి అయిపోయింది క్రైస్తవులకి. ప్రార్థన లేని క్రైస్తవుడు సంఘంలో ఉండుటకు మనము అర్హత కలుగజేస్తాం కానీ దేవుడికి ఇష్టం లేదు. ప్రార్థనా జీవితము లేనివాడు యేసు రాకడలో ఎత్తబడాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మరి ఇక్కడేంటి ప్రార్థన చేయవాడు రక్షణ పొందుదురు అన్నాడు మళ్ళీని? నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు రక్షణలోనికి వచ్చాం, కానీ రక్షణను కంప్లీట్ చేసుకోలేదు. అంతము వరకు సహించువాడే రక్షింపబడును అన్నాడు. అంతము వరకు ప్రార్థనా జీవితాన్ని కూడా కొనసాగించాలి, కొనసాగించాలి. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు విసుకక నిత్యము ప్రార్థింపవలనని ఆయన ఈ ఉపమానము చెప్పాను. లూకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం. నిత్యము మనం ప్రార్థన చేయాలని, విసుకక ప్రార్థన చేయాలన్నాడు. అంటే ప్రార్థన చేస్తే కొంతమంది విసుగు వస్తుంది లేదా? వస్తుంది, వస్తుందని సంగతి దేవుడు తెలుసు. మీకు విసుగు వస్తుంది కానీ విసుగు చెందకుంటే ప్రార్థన చేయండి అని ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్తున్న భేద విధవరాలను గురించిన ఉపమానం మనకు తెలియపరచాడు. ప్రార్థనా జీవితం ఎవరిలో ఉండదో వాడు పరలోకాన్ని చేరడానికి గ్యారంటీ లేదండి. అది సరిగ్గా ప్రార్థన చేయడు, దేవుని సన్నిధికి వస్తారు అందరితో పాటు గుంపులో ఉండి ఆమెన్ అంటాడు తప్ప. పర్సనల్ ప్రేయర్ ఉండదు, ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు, సంఘంలో కలిసి ప్రార్థనలు చేసేది ఉండదు, కన్నీటి ప్రార్థన ఇంక అసలే ఉండదు, ఉపవాస ప్రార్థన అసలే ఉండదు, ఇంక ఇతరుల కొరకు ప్రార్థించటం బోల్డ్ ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. 223 ప్రార్థనలు ఉన్నాయి. మరి ఏ ప్రార్థనా జీవితం లేకుంటే పరలోకానికి ఎలా వస్తాడు? ప్రభువు నామమును బట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో
వారే దేవుని రాకడలో ఆయన ఎదుట నిలవబడటానికి శక్తిమంతులవుతారని బైబిల్ చెబుతుంది. లూకా సువార్త దయచేసి చూడండి, 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి నేను చదువుతున్నాను. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడు? ఆయన ఎదుట నిలవబడటానికి. ఎప్పుడు? మనిషి కుమారుడు వచ్చినప్పుడు. మీరు అలా ప్రార్థన చేయకపోవడానికి గల కారణాలు ఏంటో 34లో చెప్తున్నాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున. చాలామందికి ఐహిక విచారాలు. ఉద్యోగం పోతే ఏం చేయాలి? లోన్ పెట్టుకున్నాం, ఏం చేయాలి? చాలా విచారాలు ఉంటాయి. మాకు 2 నెలలకు ఒకసారి విచారం పెడదామని సైతాన్ ట్రై చేస్తున్నాడు, కానీ పాపం ఆడికే విచారం వస్తుంది నన్ను చూసి. హల్లెలూయా. కొంతమందికి చాలా దిగులు, చాలా ఇబ్బందులు. ఉన్నాస్తి పోతుందేమో అని భయం, ఆరోగ్యం పాడైపోతుందేమో అని భయం, తొందరగా పెళ్ళి కాదేమో అని భయం. బోల్డ్ విచారాలు. దీనిని బట్టి ప్రార్థన మానేస్తారు కొంతమంది. ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే రేపు ఎత్తబడగలుగుతాం, దేవుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారం అవుతాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అన్నాడు. నేను ఒక ఆ మాట చదువుతాను, ఒకవేళ నేను ఏదైనా వదిలేస్తే ఆ మాటను మీరు క్యాచ్ చేయండి. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించు వారందరికీ. వదిలేశానా? వదిలేశాను. ప్రతి స్థలములో అన్న ప్రార్థన అంటే ఏదో చర్చికి వెళ్ళేటప్పుడు చేసేదే కాదన్నమాట, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు అన్నమాట. అనే కదా అర్థం? ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. పాప అలా ఆడుకుంటుంటుంది, మీరు నా వైపు చూడండి. ప్రార్థన ప్రతి స్థలములో చేయొచ్చు. నేను ఉన్నదన్నట్టు చెప్తానండి. యూషన్లో కొద్ది కాలం నేను చర్చికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ సంఘ కాపురం ఒక ఆయన వచ్చారు, వయసులో పెద్ద ఆయన. వస్తే ఆయనకి అక్కడ వాక్య పరిచయకి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఆయన కొద్ది కాలం వాక్య పరిచయ చేస్తాం. ఈ కెంటెక్ నుండి కొంతమంది తెలుగు మైత్రి చర్చికి, కొంతమంది యూషన్ చర్చికి వెళ్ళేవారు. ఈ కెంటెక్ ప్రయత్నశాల నుంచి ఎక్కువ జనం తెలుగు మైత్రి చర్చికి, 2వది యూషన్ చర్చికి ఎక్కువ వెళ్ళేవారు. మిగిలిన చర్చలకు తక్కువ, ఒకరిద్దరు ఉంటారు మనకి వెళ్తే. అప్పుడు అలా ఎక్కువ జనం వస్తున్నప్పుడల్లా ఆయన ఏమనుకుండేవాడో మరి నాకైతే అర్థమవుతుంది, కానీ జనాలంతా ఈడి చుట్టూ ఉంటారేట అనుకుండేవారు. అనుకుని ఒకరోజు ప్రసంగంలోనే క్లియర్గా నాకు అర్థమయ్యేలాగే ప్రసంగం చేశాడు. స్ట్రీట్ లైట్ కింద కూర్చొని ప్రసంగం చేసిన వాళ్ళంతా భక్తి పరులు కాదని అన్న. అంటే ఇంకా ఎవరున్నాడు చెప్పండి ఇక్కడ? అది తర్వాత కొద్ది కాలం తర్వాత ఆయన అక్కడ లేడు. ఆయనకి చర్చ కూడా లేదు ఇప్పుడు. నాకు చర్చ ఉంది ఇప్పుడు, దేవునికి స్తోత్రం. మళ్ళీ మన సంఘానికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళారు అక్కడ పసిరు పంజంగులు ఉన్నప్పుడు. మనం ఎక్కడున్నాం అన్నదిగా స్ట్రీట్ లైట్ కింద ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. హల్లెలూయా. నేను హాస్టల్లో ఉండేటప్పుడు స్నానం చేస్తూ పాటలు పాడుకునే రోజులు ఉన్నాయి. ఒక్కొక్కడు కోపం వచ్చి, రే బాబు ఆపరా బాబు నీ పాటలు, అదే సినిమా పాట పాడతాడు హాయిగా అంటాడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
సరిగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో సరిగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. హల్లెలూయా. పాట ఏదో ఒకటి మంచి పాట పాడుకొని జీవితం గడిపేస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకోవచ్చు, బస్సులో కూర్చుంటే ప్రార్థన చేసుకోవచ్చు, బాత్రూంలో కూర్చునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, తప్పేం కాదు. ప్రతి స్థలంలో ప్రార్థన చేసుకోవచ్చు. ఒక ఆయన రోజు కొట్టేశ్వరంటే ఇంట్లో ప్రార్థన చేస్తారని, టాయిలెట్ కని పోయి గంట దాకా వచ్చేవాడు కాదు బయటికి. వీడు ఏట్రా రోజు టాయిలెట్ పోయి గంట అయినా రావడు, లోపలికి వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవాడు. అగ్నిగుండంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థనకు ఏ స్థలంలోనైనా ప్రార్థన చేయొచ్చు. నీ ప్రార్థించేటప్పుడు దేవుడు నీ మీద దృష్టి పెడతాడు, నువ్వు ఉన్న స్థలం మీద దృష్టి పెట్టాడు, నిన్ను బట్టి ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక్కోసారి. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేసావు అనుకోండి, ఈ స్థలంలోకి ఇంకొకరు ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన కూడా దేవుడు వింటాడు, అలాగే ఈ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనా జీవితము లేనివాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాడు. సో ఇక్కడ దాకా బాగానే ఉంది మన ప్రసంగ అంశం. ఏం చెప్పుకున్నాం? క్రైస్తవుడు వేటి కొరకు ప్రార్థనలు చేయాలి, ఏ అంశముల కొరకు ప్రార్థనలు చేయాలి అన్నాం కదా. సరే, ఇప్పుడు కొద్ది కొద్దిగా వాక్యం లోతుల్లోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నించండి. శ్రద్ధగా వింటే మీ ప్రార్థనా జీవితంలో మార్పులు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మార్పులు కలుగుతాయి. దృష్టి పెడితే, గుర్తుపెట్టుకుంటే మనం ప్రార్థన చేయవలసిన అంశాల మీద. సరే, ఒక ఆమె 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. ఎందుకొరకు ప్రార్థన చేసింది అంటే ఇల్లు కట్టుకోవటానికి. 40 దినాలు కఠినముగా ఉపవాసం ఉండి ఒక్క మంచినీళ్ళ మీద ఆధారపడి ఉపవాసం చేసింది. చేస్తే దేవుడు సహాయం చేశాడు. అదే సంవత్సరంలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. చర్చికి వచ్చింది, సాక్ష్యం చెప్పింది. నాకు తెలిసిన వాళ్ళే. సాక్ష్యం చెప్పిన తర్వాత చాలా మంచిది ప్రార్థన దేవునితో గడపటం, 40 దినాలు ఉపవాసం ప్రార్థించడం మాటలేండి. నేను ఒక ప్రశ్న అడిగాను ఆమెని, అమ్మ 40 దినాలు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసో ఇల్లు కొరకు, దేవుడు మీకు ప్రార్థనలకు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మీరు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఇల్లు అక్కడికి వస్తుందా అని అడిగాను. వస్తుందా? రాదు కదా. పంపుతీసి వస్తుంది అన్నట్టు చూస్తున్నారు. వస్తుందంటే మనం ఇలా ఉంటామండి, ఇంకా కట్టేము. రాదంటేనే కట్టడానికి ఎంతో ప్రయత్నాలు, మనకి ఎంతో ప్రయత్నం. ఒకసారి వైజాగ్లో మా ఇంట్లో హాల్లో కూర్చున్నాను. ఒక ఆమె వచ్చింది పొట్లం కట్టుకొని, పొట్లం నా చేతిలో పెట్టింది, నల్లపూసలు తండ్రి. బాబు ప్రార్థన చేయ బాబు, కొత్త వస్తువు కొన్నాను అన్నారు. ఏంటమ్మా బంగారం గురించి ఎలా ప్రార్థన చేయాలో నాకు కూడా తెలియలేదు. దేని కొరకమ్మా అని అంటే, చాలా కాలంగా ప్రార్థన చేస్తుందంట ఆ నల్లపూసల దండ కొరకు. దేవుడు ఇప్పుడు కనికరించాడు బాబు, అక్కడెక్కడ చీట్లు వేసి వచ్చిన డబ్బులతో బంగారం కొన్నాను, నేరుగా మీ ఇంటికి వచ్చేసాను, మీ తమ్ముడు బాబు లేడంట, మా తమ్ముడు అక్కడ పాస్టర్ కదా లేడంటే, నువ్వు ఉన్నా కదా నీ చేత ప్రేయర్ చేసుకున్నాను అంటే, సరే మరి అలాగ అంతర్థం మనం నేను చేయనని అంటామేంటి, ప్రభు ఈ నల్లపూసల దండను దీవించు, ఆశీర్వదించు, ఇంకా ఏమని ప్రార్థించాలి, ఇంకో 2-3 నల్లపూసలు దండ కొనుక్కోవడానికి సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఇదే ప్రశ్న ఆమెకి నేను అడగలేదు, కానీ ఎందుకంటే అడిగిన అర్థం చేసుకునే వాళ్ళు కాదు కొంతమంది. మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ నల్లపూసల దండ అక్కడికి వస్తుందా? అదే ఆ నల్లపూసల దండ పెట్టేసి ఒక కూటం పెడితే
అంత మాట అక్కడ అన్నావు అంటే ఇంకేమైనా ఉందా, పాస్టర్ ఉన్నాడే నలపడానికి ఇచ్చామన్నాడు అని అంటారు వాళ్ళు. మీరు కాస్త మీరే ఆలోచించండి. రోగి కొరకు ప్రార్థన చేస్తాం, రోగం వచ్చింది. రోగాలు అనేవి ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. రోగం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండాలి కదా. నేను కూడా మీకు అందరికీ ప్రార్థన రిక్వెస్ట్ రెగ్యులర్గా చేయండి. ఈ రెండు మోకాళ్ళకి వెనక వైపు బాగా నొప్పి వచ్చేస్తున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను కదా, తర్వాత ఈ కాలు బయటికి రావట్లేదు. ఈ కాలుతో చేతితో తోసుకొని కొద్దిసేపటికి కానీ రక్తం వెళ్ళట్లేదు అనమాట ఆ పైపుల్లో నుంచి. ఆ తర్వాత నిలబడవలసి వస్తుంది. పెద్ద వయసేం కాదులేండి, చిన్నవాడిని మీరు అలా చూడకండి. 42 వస్తుందా? 42. సరే, దీని కొరకే గంటలు గంటలు ప్రార్థన చేసి ప్రభువా స్వస్థత అయితే స్వస్థత అయితే స్వస్థత అయితే పోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఈ కాలు అయితే రాదు కదా, మహిమ సంబంధమైన శరీరమే కదా మనకి. ఇక మీరు అన్ని లోక సంబంధమైనవన్నీ మీరు దృష్టి పెట్టుకోండి. మన అవసరం కొరకు ప్రార్థించుట తప్పు కాదు. మనకి ఇల్లు అవసరం, ప్రార్థన చేసుకోవాలి. ఆరోగ్యం అవసరం, ప్రార్థన చేసుకోవాలి. బంగారం అవసరం, ప్రార్థన చేసుకోండి వద్దని ఎవరంటలేదు. ఇంటి నిండా బంగారం ఉంటే మంచిదే కదా. ఎప్పుడైనా కోటలు పెట్టేటప్పుడు మీ దగ్గర బంగారం పట్టుకెళ్తాం, ఏం కరెక్ట్ కాదంటలేదు, తప్పేం కాదు, ప్రార్థన చేసుకోవచ్చు. కానీ వీటికంటే శ్రేష్టమైన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వీటికంటే శ్రేష్టమైన అంశాలు ఏంటా? శ్రేష్టమైన అంశాలు కొలసీలకు రాసిన పత్రిక 3:1 కొంచెం కొలసీలకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఆ మాట పౌలు అనేటప్పుడు, ఆ పత్రిక పౌలు రాసేటప్పుడు నేను అనుకున్నాను అక్కడ ఇంకా కొంతమంది క్రీస్తుతో పాటు ఇంకా లేపబడలేదేమో, అంటే ఇంకా బాప్తిస్మాలు పొందలేదేమో. మరి ఒకవేళ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎప్పుడు లేపబడ్డం? క్రీస్తుతో కూడా, క్రీస్తుతో సిలువ వేయబడినప్పుడు, క్రీస్తు లేచినప్పుడు, క్రీస్తుతో పాటు ఎప్పుడు లేపబడ్డం అంటే అది బాప్తిస్మం మందు జరిగింది. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు పూర్తిగా ఒకసారి ముంచుతాం, ఎందుకంటే చచ్చాడు కాబట్టి నీటిలో కప్పెట్టాలన్నమాట. ఎందుకంటే బ్రతుకున్నాడు కదా, నిజంగా చచ్చిపోయినాడు అయితే మట్టిలో కప్పెడతాం. బాప్తిస్మం అనేది మరణానికి సాదృశ్యం అన్నాడు పౌలు. మరణ పునరుద్ధానములకు సాదృశ్యం అన్నాడు కాబట్టి పూర్తిగా కప్పెట్టాలి. అందుకనే ఒక్క సెకండ్ అయినా సరే పూర్తిగా మరుగైపోవాలన్నమాట, అందుకు పూర్తిగా ముంచుతారు. దాన్ని ఎలా ముంచినా పర్వాలేదు, లేకపోతే ఎలా బోర్లు ముంచినా పర్వాలేదు, ఇలాగే ముంచాలని ఏం లేదు. ఇలా కూర్చోబెట్టి పూర్తిగా ముంచినా పర్వాలేదు, మొత్తానికి మునగాలి. కొంతమంది పొడుక్కుంటారు, ఇటు ముంచుతారు కాలు పైకి లేపుతారు, కాలు దించితే అలాంటి బాప్తిజం కూడా నాకు నచ్చదు. బాబు పూర్తిగా ములుగునైనా ఒక్క సెకండ్కైనా కాస్త కప్పెట్టను నన్ను. పూర్తిగా ముంచడం క్రీస్తుతో పాటు సిలువ వేయబడుట అన్నాడు పౌలు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతుని అన్నాడు. రోమాపత్రిక 6:0 తీయొద్దు కానీ మీరు బాప్తిజం మందు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారన్నాడు. అదే బాప్తిజం మందు మరలా తిరిగి లేపబడ్డాం. అంటే మీరు నిజంగా బాప్తిజం పొంది క్రీస్తుతో పాటు తిరిగి లేపబడిన వారైతే ఎక్కడ దృష్టి పెట్టుకోమన్నాడు? వేటి మీదనే దృష్టి పెట్టుకోమన్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూమి మీద ఉన్న వాటి మీద దృష్టి పెట్టుకోవద్దు అని. ఇంకెంతకంటే క్లియర్గా ఏం చెప్తారండి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకములో ధనము కూర్చుకున్నాడని యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు మత్తయి సువార్త 6:0. కానీ ఈనాడు చాలామంది బోధకులు నీకు అప్పులు తీరిపోతాయి, అప్పులు తీరిపోవాలని ఆశ నాకు ఉంటుంది, వద్దని అనుకుంటాను. కానీ అదే జీవితంలాగా దేవుని సన్నిధికి రావడం ఏంటంటే నాకు తెలియగలుగుతాను. అప్పులున్నాయి కాబట్టి దేవుని సన్నిధికి వస్తాయి, లేకపోతే రావా? ఏంది వాళ్ళు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? అప్పులు ఉన్నాయని రావాలా? ఇల్లు కట్టుకోవడానికే రావాలా దేవుని సన్నిధికి? చాలామంది 180% క్రైస్తవులు, ఈనాడు క్రైస్తవులు, ఈనాడు సంఘ కాపరులు
భూమి మీద ఆశీర్వాదాల కొరకు బోధిస్తూ వాటి మీదకు దృష్టిని తీసుకెళ్తున్నారు. తీర్పు దినాన చాలా జాగ్రత్తగా సేవాటలు తింటారండి, చాలా సీరియస్ విషయం ఇది. అసలు మనం పరలోక సంబంధం అని చెప్పుకుంటున్నాం, పరలోకలు ఆస్తి లేదు. మీకు వచ్చిన సంపాదన అంతా ఇండియా కన్నా పంపించుకుంటున్నారు, ఎక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. మేమంటే ఎక్కడే ఖర్చు పెట్టేస్తాం అనుకోండి, మాకు తప్పదు. మీరు ఇండియా పంపిస్తారు కదా, ఎందుకు? ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళిపోతే నాకు ఉంటుంది ఆస్తి అని కదా. మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోయి పరలోకానికి పోతాం, మరి అక్కడ ఆస్తి సంపాదించుకోవాలి కదా, అక్కడ ఆస్తి సమకూర్చుకోవాలి కదా, అక్కడ ఇండ్లు ఏర్పాటు చేసుకోవాలి కదా. అంటే మన ప్రార్థనా జీవితంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ప్రార్థనాపరుడు అంటే ఎవరో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, తర్వాత అంశాల గురించి వెళ్దాం. నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, మీరు అనుకుంటున్నారు లేదు, ఇంకా ఎప్పుడు ఒక అంశం ఏం చెప్పానా, వేటి కొరకు ప్రార్థించాలని చెప్పలే, అంటే ఇంకా నేను ప్రసంగమే మొదలు పెట్టలే. ప్రార్థనాపరుడు అంటే ఎవరో చెప్తున్నాను, రోజుకి 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసేవాడు ప్రార్థనాపరుడు అని మనం అనుకుంటాం. కానీ ఆడు 3-4 గంటలు ఇల్లు కట్టుకోవడం కొరకు, రోగుల కొరకు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వస్థతలు పొందుట కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు అనుకోండి, వాడు ప్రార్థనాపరుడు కాదు. ఎందుకంటే అన్ని భూ సంబంధమైన ప్రార్థనలే, కాకపోతే గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపాడు. అదే పరలోకంలో ఉపయోగపడేవి, దేవునికి మహిమ కలిగించేవి. రోజులు 1/2 గంట ప్రార్థన చేసిన, భూ సంబంధమైన వాటి కొరకు రోజంతా ప్రార్థన చేసిన ఈ 1/2 గంట ప్రార్థన చేసేవాడే ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు అంటే గంటల మీద ఆధారపడి ఉండదు, సమయం మీద ఆధారపడి ఉండదు, ప్రార్థించే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు దేని కొరకు ప్రార్థనలు చేయాలి? మొట్టమొదటి విషయం మీకు చెబుతున్నాను, బైబిల్లో నుంచి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. గట్టిగా అపోస్తలులు ఎక్కడ మిస్ అయ్యా ఒకసారి, అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. చూసారా వీళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారండి? ఇప్పుడు ఇక్కడ విశ్వాసం కొరకు. ఎవరు ప్రార్థన చేసిన వాళ్ళు? అపోస్తులు. సంఘములో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వీళ్ళే విశ్వాసములో అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తే మరి సంఘ కాపురు చేయొద్దు, సువార్థికుడు చేయొద్దు, సంఘానికి సాధారణంగా వచ్చే ఒక విశ్వాసం చేయొద్దు, విశ్వాసమును అభివృద్ధి పరచని చేయాలా లేదా? అపోస్తులే విశ్వాసమును అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తుంటే మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడు విశ్వాసం అనేది 2 విషయాలు, భూ సంబంధమైన వాటి మీద కూడా విశ్వాసం ఉంచవచ్చు, పరలోక సంబంధమైన వాటి మీద కూడా విశ్వాసం ఉంచవచ్చు, అవునా కాదా? భూమి మీద ఇల్లు కట్టుకోవడానికి విశ్వాసం ఉంచవచ్చు, నీ విశ్వాసం ప్రకారం నీకు జరుగును కాక అంటాడు, భూమి మీద ఒక ఇల్లు వస్తుంది. పరలోక సంబంధమైన వాటి మీద కూడా నువ్వు విశ్వాసం ఉంచవచ్చు, నేను పరలోకములో దేవుని సింహాసనం దగ్గరికి చేరాలని విశ్వాసం ఉంచాను నేను. దానికి సంబంధించిన వచనాలన్నీ పోగేసుకున్నా, రాసుకున్నాను. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వారిది అంటే వారి కంట్రోల్లోకి వస్తుంది అని అర్థం, వారి అందులోకి వెళ్తాడని కాదు. వారిది అంటే వారి కంట్రోల్లో ఉందని, కంట్రోల్లో ఉందంటే సింహాసనం మీదకి వెళ్తాడని అర్థం. ఆ ఆత్మలో దీనత నాకు దయచే ఆ వచనం ప్రకారం. పరిశుద్ధమైన చేతులను వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక ఉండువాడే అన్నాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? పరిశుద్ధమైన చేతులను వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకో ఉండువాడే అని అన్నాడు. పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు అంటే పరిశుద్ధ పర్వతం అన్న మాట ఎందుకన్నా తెలుసా? దేవుని సింహాసనం పరిశుద్ధ పర్వతం మీద ఉంది. ఆ పర్వతం మీద ఉన్న సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు సైతాన్. అక్కడికి పోవాలి అంటే నా చేతులు పరిశుద్ధపరచు, వ్యర్థమైన దాని యందు నాకు మనసు పెట్టకుండా ఉండినట్లు సహాయం చేయు అని ప్రార్థన చేసుకుంటున్నారా?
జయించువానికి సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడు. ప్రభువా, జయించువానికి సింహాసనం మీద కూర్చుండనిస్తానన్నావు కదా, ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకునేలాగా నా విశ్వాసమును అభివృద్ధిపరచని ప్రార్థన చేసుకుంటున్నావా? విశ్వాసం ఉండాలి, కానీ మనం దేని మీద విశ్వాసం ఉంచుతున్నామో అది కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను భూమి మీద లాజర్ను కావచ్చు, కానీ పరలోకంలో అబ్రహాము అయిపోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? భూమి మీద నేను లాజర్నుగా ఉన్నా పర్వాలేదు, కానీ పరలోకంలో ఎలాగుండాలి? భూమి మీద అబ్రహాము అత్యధిక ధనవంతుడు, భూమి మీద అతి దరిద్రుడు లాజరు. భూమి మీద లాజర్లాగా ఉన్నా పర్లేదు, కానీ పరలోకంలో మాత్రం ధనవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కావాలంటే మీరు భూమి మీద అక్కడ కూడా ధనవంతులుగా ఉండొచ్చు, తప్పేం లేదు. మీరంతా లాజర్లాగా ఉండాలనేది నా కోరికేం కాదు. మీరు ఇక్కడ కూడా అబ్రహాములు అయితే మరీ మంచిది. అబ్రహాము దశంభాగం తీసుకొచ్చి మెల్కీసెదక్ చేతిలో పెట్టినట్టుగా మీరు నా చేతిలో పెడతారు కదా, నాకు ఆశీర్వాదం. నేను సేవలోనికి రాకముందే చాలామంది పాస్టర్లతో తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినేవారు. పాస్టర్లు అందరూ ఒకసారి బస్సు ఎక్కారన్నమాట ఒక దగ్గర కార్యక్రమంకి వెళ్తే, నన్ను కూడా తీసుకెళ్లారు. అప్పుడు ఒక పాస్టర్ గారు తెనాల్లో ఉండేవారు, ఆయన రాబోయే కాలంలో నువ్వు సేవ చేస్తా బ్రదర్, రండి బ్రదర్, రండి బ్రదర్, మీరు వాక్యం బాగా చెప్తున్నారు చెప్పి నన్ను పాస్టర్లతో కలిపి తీసుకెళ్ళిపోతుండేవాడు. నేనేమో నాకు ఇంటర్ వాక్యం చెప్పడం ఇష్టం, పాటలు పాడడం ఇష్టం, దేవుని పనులు అన్ని పనులు ఇష్టమే, కానీ సేవకుడు అని చెప్తే నాకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడు వీళ్ళు కూర్చుంటే బస్సులో కూర్చొని మాట్లాడుకుంటా, ఏంటి మీ సంఘంలో ఆత్మలు పెరిగాయంటే దశంభాగాలు కూడా పెరుగుతాయి మరి అంటారు ఒక పాస్టర్. ఓహో, ఆత్మలు దశంభాగాల గురించి పెంచుకుంటారన్నమాట, అంతే కదా, లెక్కేసుకోవచ్చు కదండి. ఇప్పుడు 50 మంది ఉన్నారండి, అందరూ దశంభాగాలు ఎవరు కాబట్టి 30 మందిని తీసి 20 మంది ఇచ్చారనుకో, ఎంత వస్తుందో లెక్కేయచ్చు. అదే 200 మంది ఉంటే, నేను జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. కొంతమంది పాస్టర్ల దృష్టి నాకు ఆ దృష్టి లేదు, కానీ మీరు అబ్రహాములు అయితే నాకేం మంచిది. కానీ ఇక్కడ కంటే పరలోకలు అబ్రహాములు కండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇంకా మంచిది నాకు. దేవునికి స్తోత్రం. పరలోకములో ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు చేరటానికి విశ్వాసమును అభివృద్ధిపరచమని ప్రార్థనలు ఎప్పుడైనా చేస్తున్నావా? అసలు ఇంకా ఒక విషయం ఏంటంటే, పౌలు అంటాడు 2 తిమోతి 6 అనుకుంటా, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్న. కాపాడుకుంటుని అంటే, కాపాడుకుంటుని అంటే అర్థం ఏంటి? విశ్వాసము కోల్పోయే పరిస్థితులు వచ్చాయా లేదా? ఉదాహరణకు నేను ఇమాజినేషన్ చేసుకున్నాను, పౌల్ని 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు అలాగ ముమ్మార్లు కొట్టేశారు. ఒకసారి ముమ్మార్లు కొట్టేశారు అంటే 39 ప్లస్ 39 ప్లస్ 39 ఇజుకోల్ట్ ఎంత వస్తుందో అంత, 340 ఎంత, 120ఆ, 120లో 3 తీసేశాను, 117 అన్ని కొరడా దెబ్బలు కొట్టేశారు. ఆ దెబ్బలతో ఏటి ప్రభు నీ కొరకు ఇన్ని దెబ్బలు నేను భరిస్తున్నాను అనుకునేటప్పుడు ఆయన హృదయంలో ఒక భయం, అమ్మో నా విశ్వాసమును నేను కోల్పోకూడదు, ఈ దెబ్బలు కొట్టిన శరీరం చేల్చిన చంపబడైనా పర్వాలేదు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటే నా కొరకు జీవ కిరీటం ఉన్నదని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని ఉంటాడు కదా పౌలు, ప్రభు నా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సహాయం చేయి, నా విశ్వాసమును అభివృద్ధిపరచు అని. మనమేమో మోకరిస్తే ఇంక్రిమెంట్ కొరకు విశ్వాసం, ఎన్నో విశ్వాసాలు భూ సంబంధమైన ఉన్నాయి, వాటి మీద వద్దని అనట్లు లేదు, కానీ అవసరమైన వాటి మీదకి దృష్టిని మిమ్మల్ని తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. విశ్వాసం అంచె దినాల్లో కొందరు కోల్పోతారు, కోల్పోతారని బైబిల్ ఎక్కడ రాయబడిందో చెప్తున్నాను చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయమే ఇందాక మనం అది జ్ఞాపకం చేసుకున్నాం, మీరు విసుకక నిత్యము ప్రార్థించవలనటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను అన్నాడు కదా 18వ వచనంలో. 8వ వచనంలో చూడండి, అయినను వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇంకా 10వ వచనం,
కుమారుడు వచ్చినప్పుడు అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. క్వశ్చన్ మార్క్ ఉందా? ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని క్వశ్చన్ మార్క్ ఉందా? ఎందుకు క్వశ్చన్ మార్క్ ఉందంటే కొందరిలో కనుగొన్నాడు. ఒక అన్యాయస్తుడి దగ్గరికే విశ్వాసం ఉంచి వెళ్తుంటే న్యాయాధిపతి అయిన దేవుణ్ణి నమ్మిన మనము మన జీవితంలో కూడా ఆయన కావాలని ఆలస్యం చేస్తాడు. త్వరగా చేయటకని సమర్థుడే. ఆలస్యం చేస్తున్న కొలది విశ్వాసం కొందరిలో కోల్పోతుంది. ఎందుకు ఆలస్యం చేస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు? ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? ఎంతవరకు విశ్వాసం నా మీద నిలుపుతాడనే దేవుడు ఒకసారి 100% మనం పొందుకోవడానికి ఎలిజిబుల్ అయినా కూడా ఇవ్వడు. ఒక ఉద్యోగానికి కానీ, ఆరోగ్యానికి కానీ, దేనికైనా సరే 100% నీ ప్రార్థన దేవుడు ఆలకించి నువ్వు ఎలిజిబుల్లే. కానీ దేవుడు ఎందుకంటే నీ విశ్వాసమును పరీక్షించే దినాలు అయి ఉండొచ్చు. అంత్య దినములు ఎట్లాంటి వాడిని మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం, ఆ విశ్వాసము నేను కనుగొనంటే ఆ విశ్వాసము ఆమెలో ఉంది. కాబట్టి ప్రతిరోజు ఒక్క సెకండ్ అయినా సరే విశ్వాసము కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో. ఇది మొట్టమొదటి విషయం. రెండవ విషయం, యిర్మీయా గ్రంథము 33:3. కొద్దిగా అలాగా అది ఓపెన్ చేసి, యిర్మీయా గ్రంథము 33:3. నాకు మొర్ర పెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గౌడమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు వాగ్దానాలు, అది ఒకటే పెడతారు, ఇంకేం పెట్టరు. అందుకని అది పట్టుకొని రకరకాల ప్రార్థన చేసేస్తారు. ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు అన్నాడా? గూఢమైన సంగతులు ఇంకా నీకు తెలియజేతును అన్నా. గొప్ప సంగతులు, గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియపరుస్తాను, కాబట్టి నాకు మొర్ర పెట్టుమన్నా. కొంతమంది ఈ మాటనే పట్టుకొని నాకు మొర్ర పెట్టము, నీకు ఉత్తరం ఇస్తున్నా అన్నావు అని మిగిలిన విషయాలు ప్రార్థన చేయడం, అక్కడ రాయబడిన విషయాన్ని ప్రార్థన చేయడం మానేసి ఓ రకరకాలుగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడన్న, iPhone 10 వచ్చిందంటే ప్రార్థన చేస్తానన్న ఫోన్ కొరకు. వీలైతే మీరు సింగపూర్ నుంచి పంపిస్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను. వీలైతే పంపించండి, నేను సింగపూర్ డబ్బులు, దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు అంట. ఏమి ఇప్పుడు iPhone 10 లేకపోతే Samsung ఫోన్ పనిచేయదండి? iPhone 10 ఉండాలా? అసలు iPhone 10 నాకు ఉండాలి, ఎందుకంటే ఎడిటింగ్లు చేసుకుంటాను కాబట్టి వీడియో. నేనే Samsung ఫోన్తో చేసుకుంటున్నాను, అది ఒక్కసారి ఆగిపోద్ది దేవుని కృపణ వల్ల, అదే మళ్ళీ బాగవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకో విషయం చెప్పను, వచ్చిన చదివినప్పుడు ఒక ఆయన బైబిల్ చదవటం మానేశాడట. ఏం బ్రదర్ అంటే, ఏంటన్నా ఎంత చదివినా బుర్రకు ఎక్కదన్నా. చదువుతాను కానీ అసలు ఎందుకు చదువుతున్నానని నాకే అనిపించేస్తుందన్నా, అసలు అర్థం కాదన్నా అని అంటే, చాలా గొప్పడు రావు, గొప్ప విషయం చెప్పు, నీ బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే మనకు బైబిల్ చదివితే అర్థం కాదన్న సంగతి అర్థమైంది అని అన్న. ఎందుకంటే ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి, ఇప్పుడు ఉందా లేదా? మీరు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియపరిచింది అంటే అర్థం ఏంటి? మనం గ్రహించలేమనే కదా, ఆ గూఢమైన సంగతులు మనం గ్రహించలేమనే కదా. ఇప్పుడు అవి గ్రహించాలంటే నువ్వు చదివితే సరిపోదు, ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను చదివింది గ్రహించుటకు సహాయం చేయండి. కొన్ని సందర్భాల్లో బైబిల్లో కొన్ని సంగతులు తెలియలేనప్పుడు నోట్ చేసుకొని రాసుకున్న రోజులు ఉన్నాయి. ఈ అంశం నాకు అర్థం కావట్లేదు అని రాసుకొని ఆ అంశం మీద ధ్యానం చేయడానికి మనం చదివితే అర్థం కావట్లేదు అని మోకాలున అరగంట గంట భాషల్లో మాట్లాడిన తర్వాత వచనం చదివి అర్థం చేసుకున్న దినాలు ఉన్నాయి నా జీవితం. ప్రభువుకి మొర పెట్టాలి, అప్పుడే గ్రంథం అర్థమవుతుంది. అసలు విచిత్రం ఏంటంటే గ్రహింపు కొరకు ప్రార్థన చేసేదానికంటే ఇంకొక లోతుకి వెళ్ళిపోతాయి. 119:18 దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్ర మందు ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించునట్లు కాదు, కాదు చూచునట్లు నా కన్నులు
తెరువుము అన్నాడు. గ్రహించటం అనట్లేదు అక్కడ, చూచునట్లు అంటే చదివినది ఒక మూవీ చూసినట్లు చూడాలనుకుంటున్నాడు. మనం మూవీ చూస్తే గుర్తుపెట్టుకుంటామండి, కానీ చదివి ప్రసంగం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే చూడగలగాలి, మన మనోనేత్రాలు తెరవబడాలి, అక్కడ సంగతులు చూడగలగాలి, అప్పుడు మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతాయని. ప్రభు కృపను బట్టి నేను కూడా కొన్ని చూసా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నా మహిమ ఏంటో నాకు తెలుసండి, పరలోకంలో డౌటే లేదు. భూమి మీద స్ట్రీట్ లైట్ కింద చెప్పుకుంటున్నాడని అనుకోని, సరే అని చర్చ లేదని అనుకుంటే అనుకోని, ఇంకేమని అనుకోని, పిఆర్ లేదని అనుకోని, ఏదైనా అనుకోని, రేపు పరలోకంలో దేవుడు నన్ను ఎక్కడ ఉంచబోతున్నాడో అది నాకు తెలుసు. దేని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అది నాకు తెలుసు. నేను ఒక్కడనే కాదు ప్రార్థన చేసుకుంటుంది, ఒక్కడు నా కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నాను, మీ అందరికీ కూడా అక్కడికి పంపించడానికి ప్రార్థన చేస్తున్నాను. అట్లాంటి అంశాలు ఎవరు ఉంటే ప్రార్థన చేయండి. వాడు ప్రార్థనాపరుడు, అరగంట ప్రార్థన చేసిన కరెక్ట్ అంశాలను గుర్తించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యము కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేవుడు నీకు అర్థమైనట్టు. దేవుని మనసు అర్థం చేసుకుంటేనే కదా దేవునికి ఇష్టుడిగా ఉండగలవు, దేవుని మాటలు అర్థం చేసుకుంటేనే కదా దేవుడికి ఇష్టుడిగా ఉండగలవు, దేవుడికి ఇష్టుడిగా ఉంటేనే కదా పరలోకంలో ఉన్నత స్థితిలోనికి నువ్వు చేరగలవు. మరి గ్రంథం అర్థం కాలేనప్పుడు తన కొరికి మనకి ఎప్పుడు ప్రార్థన చేస్తావు? చాలే రాబో, చేసావు ప్రసంగం ఆపు, అసలు నేను గ్రంథం చదివితే కదా ఇంకా అర్థం చేసుకుని ప్రార్థన ఎందుకు అన్నట్టు ఉంది మన కొరికి. ముందు గ్రంథం చదవాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోవటానికి పట్టుదల కలిగి ప్రార్థనలు చేయాలి. ఇది రెండో విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయంలో మనం బైబిల్ నుంచి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము వచనం ఎవరైనా చదవండి. కోత విస్తారముగా ఉంది, కోయటకు పనివారు లేరు, పనివారు కొరకు వేడుకొనుడి. లూకా సువార్త 10వ అధ్యాయము అంత 2వ వచనం, 2వ వచనం అంట. కోతకు పనివారు కొరకు పంపవేడుకొనుడి అన్నాడు. హల్లెలూయా. కోత అంటే ఏం కోత? మాకు పొలమే లేదాయే, మనకి ఇంకేం కోతలు ఉంటాయి? ఈ లోకంలో ఉన్న చాలామంది ఉన్నారు పాపానికి సరిగ్గా రాలిపోయి ఇంక నరకంలో పడిపోవటానికి, పాపం విసులు బాగా పండిపోయి ఇంకా అప్పటికి కూడా సువార్త అందకపోతే వాడు ఇంకా నరకమే పోతాడు అన్నమాట, నరకంలోనికి పోతాడు. అంత విస్తారంగా ఉందో వాళ్ళందరికీ సువార్త చెప్పటానికి పనివారిని వేడుకునిడి అంటూనే మనకి ఏం నేర్పిస్తాడో తెలుసా? నువ్వు కూడా పొన్నడుగుండని పనివారి కొరకు వేడుకొనాలి. ఎక్కడెక్కడ సువార్త ఇంకా వెళ్ళలేదు దాని కొరకు మనం ప్రార్థనలు చేయగలగాలి. నేను మొన్న మాల్దీవ్స్ వెళ్ళొచ్చిన కానీ అక్కడ ఒక్క చర్చి లేదంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. 1000 ఐలాండ్లు ఉన్నాయి, 1000 ఐలాండ్లో ఒక్క చర్చి లేదంట. దాని కొరకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన బట్టలు ఆరేస్తున్నాను, అక్కడ కొన్ని టీషర్ట్ ఆరేస్తున్నప్పుడు చూసి వచ్చాను, అది ఆరేస్తున్నప్పుడు గుర్తుకొచ్చింది, ఆరేస్తూ చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా మాల్దీవ్స్లో ఉన్న ప్రజలకు సువార్త అందాలి, అక్కడ మందిరాలు కట్టబడి. సౌదీ అరేబియాలో ఒక్క చర్చి లేదు, 4-5 కూర్చొని ప్రార్థన చేసుకుంటే వాడు చేయి నరికేయడం, చేతుల్ని మిషన్ల కింద పెట్టి తొక్కేయడం చేసేవారంట. ఒక ఆయన పట్టుదలగా 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఒక చర్చి కట్టబడింది, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు ఒక చర్చి ఒకటి ఉందా అని సాక్ష్యం చెప్పాడు ఏడ్చుకుంటూ. 20 సంవత్సరాలు ప్రార్థన, అది వ్యర్థం కాదండి, పరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ఎవరో దైవజనుడి గురించి చెప్పారు, అతను స్నేహితుడు రక్షణ పొందటం కొరకు ఇంచుమించు 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. ఎంతోమంది రక్షణ పొందుతున్నారు, 40 సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు, పడక మీద ఉండి చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు, ప్రభువా ఈ క్షణం వరకు నా స్నేహితుడు రక్షింపబడాలని ప్రార్థించాను, వాడు రక్షింపబడలేదు. ఆఖరిగా ప్రార్థన చేస్తున్నాను, దీని తర్వాత నేను బ్రతుకుంటానో లేదో తెలియదు, నా ప్రార్థన ఆలోకించు.
ఎవరన్నా గుర్తుకొస్తే చెప్పండి ఆ దైవజనుడి పేరు. నాకు గుర్తులే, ఆ పేర్లు సరి గుర్తుండవు కానీ అంశాలు గుర్తుపెట్టుకుంటా. ప్రార్థన చేశాడు, చనిపోయాడు. ఆ దైవజనుడిని చూడడానికి ఊర్లు కదిలి వచ్చేసాయి. ఆ జనాన్ని చూసి ఆ స్నేహితుడికి అప్పుడు అనిపించిందన్నమాట, వీడు భక్తి జీవితాన్ని ఇంతమందిని పోగేసిందా అని. అప్పుడు మారాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మరక్షణ కొరకు నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే, ఒక ఆత్మ దేవుని సన్నిధికి రావటానికి నువ్వు సువార్త ప్రకటిస్తే, ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించటానికి నువ్వు ప్రయాసపడి ఒక వ్యక్తిని చర్చకు తీసుకొస్తే, దాని ప్రతిఫలం నీకు ఇప్పుడు సింపుల్గా కనపడుతుంది కానీ పరలోకంలో దాన్ని వివరించలేము అంత మహిమస్థితి నీకు కలుగుతుంది. చాలామంది అసలు సువార్త ప్రకటించడం కొరకు ప్రార్థనే చేయరు. ఏదో ఒక విధంగా దేవుని కొరకు మనం ఉపయోగపడాలి. హల్లెలూయా. పనివారు కొరకు ప్రార్థనలు చేస్తున్నారా? సువార్త కొరకు ప్రార్థనలు చేస్తున్నారా? దైవజనుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారా? ఒక సంవత్సరం అంతా డెడికేట్ చేసుకున్నాను దేవుని సన్నిధిలో. ఎవ్రీ సాటర్డే నేను ఉపవాసం ఉండి ఇస్రాయిల్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక సంవత్సరం డెడికేట్ చేసుకున్న అప్పటికి ఇంకా నేను సేవకుని కాదు. ఈ సంవత్సరం అంతా సాటర్డే ఉపవాసం ఉండి సేవకుల కొరకు నేను ప్రార్థన చేస్తానని. ఎలా ప్రార్థన చేసేవాడిని తెలుసా? నాకు తెలిసిన పాస్టర్ల పేర్లు అందరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోండి. డీజే దినగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని, ఓ నేసన్ గారిని జ్ఞాపకం చేసుకొని, ఓ నాకు తెలిసిన పాస్టర్లు అందరినీ. నేను ట్రైన్లో జర్నీ చేస్తుంటుంటే అక్కడక్కడ బోర్డులు కనబడుతున్నాను, నేనేం మారుకున్నాడు. కింద పాస్టర్ గారు పేరు కనబడితే ఆయన ఎవరో నాకు తెలియపి నా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేసి. పనివారు కొరకు మనం ప్రార్థన చేస్తున్నావా? పరలోకంలో నిన్ను ఆస్తి చేర్చుకునేవి. హల్లెలూయా. శ్రేష్టమైన అంశాల కొరకు ఎవడైతే ప్రార్థిస్తాడో దేవుడు అతన్ని ప్రార్థనాపరుడిగా గుర్తిస్తాడు. రోజంతా దేవుని సన్నిధిలో ఉండి లోక సంబంధమైన ప్రార్థించిన ఉపయోగం లేదు, నేను ప్రార్థనాపరుడు కాదు. ప్రభువా, రోజుకి 10 గంటలు ప్రార్థన చేశాను. నాకు తెలిసి వీడు అరగంటే ప్రార్థన చేసి ఉంటాడు. వాడికేంటి అంత మహిమిచ్చావు, నాకేంటి అంత మహిమిచ్చావు, ఇంత తక్కువైపోయింది ఏంటి, ఇది ఎలా న్యాయం ప్రభువా అని అడిగితే, బాబు నువ్వు ప్రార్థన చేసావు భూమి మీద ఆస్తుల కొరకు, నువ్వు ప్రార్థన చేసావు రోగుల కొరకు, నువ్వు ప్రార్థన చేసావు భూమి మీద ఇంకా విస్తరించబడటం కొరకు, ఘనత కొరకు. అతడు భూమి మీద వాటి మీద దృష్టి కన్నా పరలోకంలో దృష్టి పెట్టుకున్నాడు. అందుకే అతను నేను ఇష్టపడతాడు. దేవుని న్యాయం ఎంత ఎలా ఉంటుందో తెలుసా? కానుకలు పెట్టలు కానుకలు వేయడానికి వచ్చేటప్పుడు ఒక పేద విధవరాలు 2 కాసులు వేసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె కంటే ఎక్కువ వేసిన వాళ్ళే, వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొళ్ళు మండింది. ఎందుకు కొళ్ళు మండింది? 10,000 వచ్చినోడు 1,000 ఇవ్వచ్చు, 1,00,000 వచ్చినోడు 10,000 ఇవ్వచ్చు, కానీ 1,000 వచ్చినోడు 500 ఇచ్చాడు అనుకో. వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎక్కువ ఇచ్చారు చెప్పండి? 500 ఇచ్చినోడు ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే 1,000 ఇవ్వాల్సినోడు ఎంత ఇవ్వాలి? 100 ఇస్తే వాళ్ళతో సమానం అవుతాడు, 500 ఇచ్చాడు కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మీరు ఆలోచించండి, ప్రార్థన జీవితంలో పరలోకములో నన్ను ఉన్నత స్థితిలో ఉంచే ప్రార్థనలు ఏవైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన నువ్వు ప్రారంభించినది మొదలుకొని దేవుని దృష్టి అధికమైపోతుంది నీ మీద. దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కొంతమంది ఆల్నైట్ ప్రేయర్లు ఉంటాయి, కూడుకొని ఏం ప్రార్థన చేసుకుంటారో తెలియదు. నేను అన్నానని కాదు కానీ రికార్డ్ అవుతుంది, తెలుసుకుంటే తెలుసుకొనే, తిట్టుకుంటే తిట్టుకొనే, యూటీసీఎఫ్ మీటింగ్ పెట్టుకుని వచ్చి కూర్చుకొని, మన బ్రదర్ వాళ్ళు బాబు బాగాలేదట, ఆయనకు ఆ ఉద్యోగం లేదంట, ఈయనకు అది లేదట, ప్రార్థన చేయండి అంటారు. కానీ వాళ్ళ సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం, ఆత్మల అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం, సత్యంలో సంఘాలు కట్టబడేటట్టు ప్రార్థన చేద్దాం. ఈ అంశాలు మాత్రం తీసుకురాలేదు. 2 సంవత్సరాలు వెళ్ళాను యూటీసీఎఫ్ మీటింగ్, ఒక్కడు ఒక అమరం సరిగ్గా పట్ల. అసలు ఎప్పుడైనా చెప్తామంటే ఈ సంవత్సరం మీటింగ్ ఎలా చేయాలి, అక్కడ ఎలా చేయాలి, ధ్యాన గురించి మాట్లాడుకోవడానికి అయిపోయింది. మోకాలు లేస్తే పరలోకాన్ని చూడగలిగితే అక్కడ అంశాల కొరకు ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. ఇంకా దేని కొరకు ప్రార్థన చేయాలి? అపోస్తుల కార్యాలు 1:8. అపోస్తుల కార్యాలు 1:8. అయినను పరిశుద్ధాత్మ
మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. నాలుగో వచనంలో ఏం చెప్పాడు? అదే అధ్యాయం నాలుగో వచనంలో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నాడు. హల్లెలూయా. విన్న వాగ్దానము కొరకు కనిపెట్టుడు. ఏ వాగ్దానం అది? ఎనిమిదో వచనంలో అన్నాడు, పరిశుద్ధాత్మ మీకు నేను అనుగ్రహిస్తాననే వాగ్దానం. పరిశుద్ధాత్మ మన మీదకు వస్తే ఏం జరుగుతుంది? శక్తి వస్తుంది. రాకపోతే ఏముండదు? ఆన్సర్ చెప్పండి, సింపుల్ క్వశ్చన్లే కదా. ఆ టఫ్ క్వశ్చన్లు వేసేస్తున్నాను నేను. ఏమన్నా పరిశుద్ధాత్మ మన మీదకు వస్తే శక్తి వస్తుంది, రాకపోతే శక్తి ఉండదు. శక్తి వస్తే ఏం జరుగుతుంది? లేకపోతే ఏం జరగదు. పరిశుద్ధాత్మ శక్తి వస్తే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ బండి ఆగిపోకుండా ముందుకు కొనసాగటానికి శక్తి వస్తుంది. ముందు పవర్ గిఫ్ట్స్ ఉన్నాయి బైబుల్లో, అంటే కృపావరములు, భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము, విశ్వాసం అనే వరము, అద్భుతాలు చేసే వరము, స్వస్థపరచు వరము, బుద్ధివాక్యమును వరము, జ్ఞానవాక్యమును వరములు ఉన్నాయి. ఆ ఏం వరములు? పరిశుద్ధాత్మ కృపా వరములు. ఈ అభిషేకం అనేది భక్తుడు పరుడు అని దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు భక్తి పరుడు అయినందుకు ఇవ్వడు, నీవు భక్తి పరుడు అవ్వటానికి ఇస్తాడు ఈ అభిషేకం. అప్పుడే నువ్వు భక్తిలో ముందుకు కొనసాగుతావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ ఘట్టములోనే, బాప్తిస్మం పొందిన తర్వాతే ఈ అభిషేకం అనేది నీ మీద ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు వెనక్కి పడిపోవు. పడిపోయే స్థితి నీకు రాకుండా ఉండటానికి, నీవు శక్తి కలిగి ఉండటానికి ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు రోజు ప్రార్థన చేసుకుంటున్నావా? దావీదు అడగకుండానే దేవుడు సమయాలను పంపించి తైలం ఆయన మీద పోయించి అభిషేకించేశాడు. ఆ తర్వాత ఆయనకి శక్తి వచ్చేసింది. పొలంలోనికి గొర్రెలు తీసుకొని వెళ్ళిపోయి గొర్రెలకు సేల్గా గొర్రెలు మేత మేస్తుంటున్నాడుగా, సింహమును ఎలుగుబంటి కలిసి వచ్చేసాయి, వాటిని తరిమికొట్టేశాడు. ఒకవేళ అభిషేకం పొందకముందు అది జరిగితే దావీదు పరిగెత్తి 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 అలసిపోయి ఉండడు, అది వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు అభిషేకం ఉంది కాబట్టి అది పరిగెడుతుంది దావీదును చూసి, మొత్తం గొర్రెని వదిలేసి వదిలేసింది కదా, వెనకట తరిమి తరుగు కొట్టేసాడంటే వెళ్ళి. దాని గనక కొద్దిగా ఆలోచించి గ్రహించుంటే ఇంకెప్పుడు ఈ జోలుకు పోకూడదు అని మామూలు మనిషి కాదు. ఆడే మంచి రాబాబు, ఎవడు కూడా నాతో పరిగెట్టాడు, నీ సింహాన్ని నాతో ఎంత ఫాస్ట్ పరిగెట్టాడే, అంత అనాయింటింగ్. అభిషేకం వచ్చింది కాబట్టి రాజు అయ్యాడు, అభిషేకం ఉంది కాబట్టి గొలియాతును కొట్టాడు. ఈ అభిషేకం లేకుండానే ప్రయాణం చేసేస్తారు కొంతమంది క్రైస్తవులు. గొలియాత్ దెబ్బకు తట్టుకోలేరు, సింహం దెబ్బకు తట్టుకోలేరు, ఎలుగుబంటి దెబ్బకు తట్టుకోలేరు. క్రైస్తవుడు మూడు శోధనలు జయించాలని ఒక ప్రసంగం చేశాను, యూట్యూబ్లో ఉంటుంది. సింహము సాతానుకు పోలిక, సాతాన్ నుంచి వచ్చే శోధనను జయించాలి. దావీదు సింహం తరిమి కొట్టాడు. రెండవది ఎలుగుబంటి. ఎలుగుబంటి ఒంటి నిండే ఉంటే రోమములు ఉంటాయి, అంటే శరీరము, శరీరానికి సాదృశ్యం. మన శరీరాన్ని మనం జయించాలి. మూడవది గొలియాతు, లోకంలో వచ్చే శ్రమలు. లోయలో వాడు వచ్చాడంట. లోయ అనేది లోకానికి సంబంధించింది, కొండ పరలోకానికి సంబంధించింది. ఎలా లోయలో వాడు వచ్చి రమ్మని, దమ్ముంటే రండి అని పిలుస్తున్నాడు. వాడిని జయించుట అంటే లోకంలో శ్రమలు జయించుట. ఈ మూడు శ్రమలు దావీదు జయించటానికి గల కారణం పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకం మీద నీకు దృష్టి లేదు, ఆ పరిశుద్ధాత్మ కొరకు రోజు వేడుకునేది లేదు. ఎస్ఆర్ మనోహర్ గారు 2007లో తెలుగు మెథడిస్ట్ చర్చిలో వాక్య పరిచర్ చేసి వెళ్ళాడు. నాకు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదని, నా ప్రార్థన జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేని విషయాలు చెప్పాడని. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉంటే, ఉదయాన లేచి దేవు పరిశుద్ధాత్ముడు గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పగలిగితే ఆ రోజంతా దేవుడు నీతో ఉంటాడు. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకోవాలి.
ప్రార్థనలో మోకరిస్తే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైనా సంజన ప్రార్థన చేసి ఆపేసింది అనుకో, పరిశుద్ధాత్మ కొరకు వేడుకున్నావు నువ్వు, మర్చిపోయిందాడు మళ్ళీ మోకరించి ప్రార్థించి అని చెప్పిన రోజులు ఉన్నాయి. కొన్ని విషయాలు మర్చిపోకూడదు. ఆ దావీదే మరలా ఇంకో సందర్భంలో నాకు క్రొత్త తైలముతో నన్ను అన్నాడు. అభిషేకం పాతదైపోద్దండి, అయిపోద్దా? అవ్వదు. మరి ఎందుకు కొరత తడిగాడంటే ఆ ఉన్న స్థితిలోనే ఎప్పుడు ఉండిపోవడం దావీదుకి ఇష్టం లేదు. కొంతమంది లిమిటెడ్ క్రైస్తవులు ఉంటారు. నేను ఆదివారం చర్చకెళ్ళేటప్పుడు ఓ ఫ్రెండ్ని పిలిచేవాడు, వచ్చేవాడు క్రైస్తవుడే. శనివారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పిలిస్తే ఆది వేరే వెళ్తున్నాం కదన్న సరిపద్దులో. మరికొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే, ఆపేతాను నేను ఆపేస్తాను, వాళ్ళు ఏం చేస్తారంటే శనివారం ప్రార్థనకు వచ్చేవాడు, ఆదివారం ప్రార్థనకు వచ్చేవాడు, కొత్తగా శుక్రవారం అకేశలార్జిలో ప్రార్థన స్టార్ట్ చేస్తాం అక్కడికి రమ్మంటే, శనివారం పిలుస్తున్నా బ్రదరు, ఆదివారం పిలుస్తున్నా, మరలా శుక్రవారమా అన్నాడు. అదే సింగపూర్లో మనం ఉద్యోగాలు చేసుకుంటూ శని ఆదివారాలు రావటం మనకు కష్టమైపోతుంది. ఇండియాలో యవనస్తులు కూటం అని, స్త్రీల కూటం అని, పాస్టర్ల కూటం అని, ఓ బోల్డ్ కోటలు స్వామి జరుగుతాయి గృహకూడికలని. మరి వెళ్ళాలి తప్పదు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి ఆసక్తే లేదు. ఎందుకు లేదంటే అసలు అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయగలగాలి. దేవుడు వాడిని దృష్టి పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఇంకో ప్రార్థన చేశాడు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. తెలుసా రెఫరెన్స్ ఎవరికైనా? గలతీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం, కరెక్టేనా? 19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే అర్థం చెప్పండి, ఇప్పుడు క్రీస్తు స్వరూపం వాళ్ళు ఎందు ఉందా లేదా? ఉందా? ఉంటే పౌలు ప్రార్థన చేస్తాడా? దేనికి మీరు చెప్పకండి, నేనే చెప్పుకుంటాను. ఏం ప్రాబ్లం లేదండి, ఎవరేం మనల్ని అడగరు. ఇప్పుడు వాళ్ళకి క్రీస్తు స్వరూపం ఉందానా లేదానా? లేదు. మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, క్రీస్తు స్వరూపం మీకుందా? మీకు లేనప్పుడు మీ గురించైనా మీరు ప్రార్థన చేసుకోవాలి కదా, చేసుకోవాలా లేదా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మా మణిబాబు ప్రవచనపరుడు. ఎందుకంటే మా మణిబాబు నోట్లో నుంచి ఏదైనా వస్తే అది జరుగుతుంది. ఈరోజు పోలీసులు వస్తారా ఒకటి రాను నాకు పర్మిట్ అయిపోయింది అనమాట. ఏం కాదు, మీరు రేపు దృష్టి పెట్టండి, దేవుడు వాళ్ళ మీద దృష్టి పెడతాడు. 12వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం కొన్న గురించి తెలుసా మీకు? అక్కడికి వెళ్ళగానే రూపాలు ఏమయ్యా చెప్పండి, ఒక్కొక్కరివి మారిపోయా? మారిపోయి మనం ఆ రూపాంతర కొండ అనుభవం మనకు రావాలి. ఎవరి రూపం రావాలి? ఇప్పుడు ఉన్న ముఖం వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్తే ఎవడురా నువ్వు పొమ్మంటాడు. క్రీస్తు ముఖం వేసుకొని వెళ్ళామనుకో నా కుమారుడు అని కౌగులించుకుంటాడు. ఇప్పుడు ఉన్న ముఖం దేవుడికి ఇష్టం లేదు. ఏ ముఖం ఉండాలంటే క్రీస్తు ముఖం మనకు ఉండాలి. అందుకని మాస్కులు పెట్టుకుందామంటే కుదరదు. ముఖము అంటే అంతరంగ స్వభావము, అంతరంగ సౌందర్యం. క్రీస్తులాగా మారితే
దేవుని ఎదుట మనలా నిలబడగానే దేవుడు మనల్ని చూసి నా కుమారుడాన్ని కౌగిలించుకుంటాడు. ఇతను యందు నేను ఆనందించుచున్నానని ప్రభువు చెప్పగలుగుతాడు. ఆ స్వరూపము మనకు రావటాన్నే బైబిల్లో మరొక కోణంలో సంపూర్ణత అన్నాడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మీ యందు రావాలన్నాడు. క్రీస్తుకున్న సంపూర్ణత మనకు రావాలి. ఆ సంపూర్ణత కొరకు ప్రార్థన చేస్తున్నాము పోనీ, మనము సంపూర్ణుల మొగుట కొరకు సాగిపోదుము అన్నాడే. ప్రార్థన చేస్తే ఎలా సాగిపోవాలో తెలుస్తుంది. ప్రార్థన చేస్తే ఆయన స్వరూపం మనకు వస్తుంది. నేను మోకరించి నా కొరకు ప్రభువాన్ని స్వరూపంలోనికి మార్చని ప్రార్థించిన దినాలు ఉన్నాయి. సంఘంలో విశ్వాసులందరికీ పౌలు ప్రార్థన చేశాడు, క్రీస్తు స్వరూపం వీళ్ళందు ఏర్పడు నిమిత్తము అని. ఆ ప్రార్థన జీవితం కూడా ఉంది. కానీ పౌలులాగా ప్రసవ వేదన అంత ప్రార్థన అయితే లేదండి. వాస్తవంగా చెప్తే అంత వేదన పడి చేయటానికి అసలు నాకే బోళ్ళు వేదనలు. ఒక్కోసారి అనిపిస్తుంది కన్నీరు కార్చి పేరు పేరున ప్రభువ ఇతడి జీవితంలో క్రీస్తు స్వరూపం రావాలి, అట్లాంటి భక్తి జీవితం ఎలాగని సహోదరుడికి దయచేయని కన్నీరు కార్చి ప్రార్థించాలనిపిస్తుంది. కానీ మన వేదన అంతా బోల్డ్ అయిపోయింది. ఎన్ని అంశాలు చెప్పాను? అప్పగింతలు పాయింట్ వన్, పాయింట్ టూ పట్టుదల వచ్చావా? ఫస్ట్ పాయింట్కే లేదా? పాయింట్ టూ గ్రంథం ఒక గ్రహింపు కొరకు. పాయింట్ త్రీ పనివారు కొరకు. పాయింట్ ఫోర్ అభిషేకం కొరకు. పాయింట్ ఫైవ్ స్వరూపము కొరకు. హల్లెలూయా. ఐదు వేళ్ళలో పెట్టేసుకోండి. ఐదు మాటలు మోకరించగానే ఏమని ప్రార్థన చేసుకోవాలి? నా విశ్వాసమును అభివృద్ధి పరచు. ఇంకా ఎక్కువ సమయం ప్రార్థించాలనుకో. విశ్వాసమును కాపాడుకోవటానికి సహాయం చేయి. విశ్వాసం ముందు దినదినమును మార్పు చెందాలి. ఇంకెంతకంటే ఒక మనిషి విశ్వసించలేడు అనుకున్నంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కూడా పరలోకమైన వాటి మీద ఎక్కువగా నాకు ఉండాలి, భూమి మీద వాటి కంటే కూడా. ఒక పది నిమిషాలు వేసుకోండి దానికి ప్రార్థన. రెండో అంశం, నీ గ్రంథం చదువుతుంటే అర్థం కావట్లేదు, ప్రభువా సహాయం చేయి. గ్రహింపలేని సంగతులు నువ్వు నాకు తెలియపరుస్తానన్నావు కదా, గూఢమైన సంగతులు తెలియపరుస్తానన్నావు కదా, గొప్ప సంగతులు తెలియపరుస్తానన్నావు కదా. నాకు మొరపెట్టమని నువ్వే చెప్పావు. ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో ఏం చెప్పాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నాకు మొరపెట్టము, వాడికి కొంచెం కొంచెంగా ఇచ్చేదని అన్నాడా? ధారాళంకి ఇస్తానని అన్నావు. అడగండి. అలా అడిగినప్పుడు ఒరే ముందు నువ్వు బైబిల్ చదవరని మాట అని దేవుడు చెప్తాడు. అప్పుడు బైబిల్ చదవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది కోతకు వారి కొరకు, పనివారి కొరకు. నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభు. ఒకప్పుడు తెలుగు మధ్య చర్చకి నేను వెళ్ళేటప్పుడు ఎలాగైనా కొంతమందిని తీసుకెళ్ళని అక్కడికి ఇక్కడ తిరిగి సువార్త ప్రకటించాను. నా మందిరంలో అట్లాంటి ఒక్కడ చేయి ప్రభు. నేనేమో లాడ్జులకే వెళ్ళలేనే, హోటల్కి వాటికి మాకేమో అవుట్ సైడ్ రూమ్లు కదా. ఒకరినిద్దరినైనా తయారు చేయి. ఒక పది మందిని తీసుకొచ్చేవాడు. ఒక్కడ తగిలితే చాలండి, తువాస నుంచి ఒకడు పది మందిని. ప్రార్థన చేసుకోవాలి. మా రూమ్లో అందరిని మందిరాన్ని తీసుకెళ్ళాలి. మరి ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళు ప్రభువ సహాయం చేయి. ఒరే ఒకరోజు నువ్వే పోతావు మోకాళ్ళు నొప్పులెట్టి, అసలు నువ్వే ఉండు. డీజేఎస్ దినకరన్ గారు వాళ్ళ కుటుంబంలో అందరు ప్రార్థనా పరులుగా చేయటానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రార్థనా గది కట్టాడంట. ఒక్కొక్కరు పాల దినకర్ గారికి వాళ్ళ మనవడికి సపరేట్ గదులు, వాళ్ళ వైఫ్కి సపరేట్ గది, వాళ్ళ భార్యకు స్టెల్లా దినకర్ గారికి సపరేట్ గదులు, అందరు గదులు. ప్రార్థనలకు వెళ్ళి ఒక్కొక్కరు టిఫిన్కి వచ్చేవాడంట. ఈయన లంచ్ అయిన వచ్చేవాడు కాదంట, లంచ్ అయిన వచ్చేవాడు కాదు. అంత సమయం లోపల ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే భారతదేశంలో ప్రతి గ్రామంలో సువార్త వెళ్ళాలి, దేవుడు తెలుసుకోవాలి, ఆత్మలు సంపాదించాలని ప్రార్థించేసేవాడు. కన్నీరు కార్చి ప్రార్థించాడు. 85 ఏళ్ళు అయినప్పుడు చనిపోయాడు ఆయన. 85 ఏళ్ళప్పుడు ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఈ కాలు రాకపోతే భార్య ఒక పక్క, కోడలు ఒక పక్క, కాలు తీసి దాన్ని రుద్ది మసాజ్ చేసి ఆయిల్ రాస్తే కొద్ది బాగుందంటే మరలా ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించేసేవాడు ఆత్మ.
ఎక్కడో పంజాబ్లో పుట్టి పెరిగాడండి భక్తి సింగ్ గారు. ఆంధ్రదేశంకి వెళ్ళి సువార్త ప్రకటించండి, హైదరాబాద్కు వచ్చి కూర్చుంటే ఆయనకు తెలుగు రాదు. ఒక ఇంటి ముందు కూర్చొని ప్రార్థన చేస్తాడు, ఎలాగోలా మార్గం తిరుగు మార్గం తిరుగు. ఆ ఇంట్లో ఆమె వచ్చిందంట. అసలు ఎవరు బాబు దేని కొరకంటే యేసుప్రభు గురించి చెప్పాలని వచ్చానండి, నాకు తెలుగు రాదు. వెంటనే వాళ్ళ అమ్మాయిని పిలిచింది, అమ్మాయి అబ్బాయి ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఆమె ప్రభువు నమ్ముకున్న ఆమె ఆమె ఒక చిన్న దారి చూపించింది. అలా అలా అలాగా 5,000 మంది చర్చ్ హెబ్రోన్ చర్చ్ అక్కడ 2,266 దేశాల్లో మందిరాలు కట్టేశాడు ఆయన. మనం ఉన్నాం, ఒక సెల్ గ్రూప్ స్టార్ట్ చేయాలి ఒక దగ్గర ఉండి. 1999 నేను ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు నా వీసా ఒరిజినల్ కాదని, నీవు సింగపూర్లో అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పి కస్టమ్స్ వారు జైల్లో పడేశారు. నన్ను సింగపూర్లో జైల్లో పడేశారంటే తప్పు చేసి వెళ్ళి జైలుకి వెళ్ళడం కాదు, ఒరిజినల్ వీసా లేనందుకు 24 అవర్స్ రిమైండ్లో ఉంచి 24 అవర్స్ లోపు ఒరిజినల్ వీసా ఎయిర్పోర్ట్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే నేను తిరిగి ఇండియాకి పంపిస్తామని చెప్పాను. అప్పుడు 2 సార్లు ఏజెంట్లకు డబ్బులు కట్టి దుబాయ్ కానీ సింగపూర్ కానీ మోసపోయారు. అది 3వ సారి మమ్మ ముచ్చటగా 3వ సారి అంటారు కదా, పంటలు వేసినాడు ముచ్చటగా 3వ సారి వేస్తాం. ఆ 3వ సారి కూడా అయిపోయింది. ఎప్పుడు సరిగ్గా ప్రార్థన చేసి ఆడం ప్రభు నమ్ముకొని బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ, ప్రభువా నాకు సింగపూర్లో ఉద్యోగం ఈయనని ఏదో ఒకటి నీ పని చేసుకుని బ్రతికేస్తానన్నాను. ఆ చిన్న ప్రార్థననండి తీసుకొచ్చి ఆ కంటకలో పడేశాడు. రూమ్లో ప్రేయర్ చేయాలి స్టార్ట్ చేశాను, సెక్రటరీ రూమ్లో ఒప్పుకోలేదు. బ్లాక్ కింద ప్రేయర్ స్టార్ట్ చేశాను, సెక్రటరీ ఒప్పుకోలేదు. ఎక్కడ ప్రార్థన చేసినా ఆవిడ ఒప్పుకోవట్లే. ఆ కిందకు వస్తే ముస్లిమ్స్ తగిలేశారు, అక్కడ నువ్వు ప్రార్థన చేసుకోకూడదు. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుని ఒకరిని తీసుకొచ్చాం, ఇంకొకరిని తీసుకొచ్చాం, ఇంకొకరిని తీసుకొచ్చాం. ఎక్కడి నుంచి తెలుగు మైత్రి చర్చ్ స్టార్ట్ అయ్యాను, ఎక్కడి నుంచి చాలా చర్చిలో స్టార్ట్ అయ్యారు, అక్కడి నుంచి వేరే వెళ్ళిపోయినా దాని ఘనత ఇదే. అల్పునైనా నన్నే వాడుకుంటే మిమ్మల్ని వాడుకోడు. మనల్ని ఇప్పుడు వాడుకుంటున్నాడు దేవుడు, బెడ్డమే పడుకొని తోసుకోవడమే. సమయము చాలా తక్కువగా ఉంది అని సైతాను కర్జించు సింహం వలె వస్తున్నాడు. వాడు సింహం కాదు, వాస్తవానికి సింహం వలె వస్తున్నాడు. మనమేమో సింహం అనుకుంటాం, పులాసాలు వేసుకున్నాడు, ఒరిజినల్ సింహం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనలేమన్నాడు, నీతిమంతులు సింహములా ధైర్యంగా ఉంటారన్నాడు. మనం సింహాలం, మనం మాత్రం గర్జించి సింహం వల్ల లోకమే పడిపోయి సువార్త ప్రకటించట్లేదు, దేవుని కొరకు జీవించట్లేదు, ఆత్మల సంపాదన కొరకు మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. అందరూ కూడా మోకాలు వేద్దాం. సిస్టర్ గివ్ టు అంకుల్. ప్రార్థన చేద్దాం కొద్ది సమయం. ఓ హల్లెలూయా హల్లెలూయా. క్లుప్తంగా నేను చెప్పిన అంశాల కొరకు గట్టిగా ప్రార్థన చేయగలిగిన వారు 5 నిమిషాల్లో చేసివచ్చు, ప్రస్తుతానికి 5 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ప్రార్థన చేద్దాం. చెప్పిన అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. బిగ్గరగా ఒకరు ప్రార్థన చేయని ప్రేరేపింపబడిన వారు స్తోత్ర పరిశుద్ధుడా శక్తిమంతుడా జీసస్ హల్లెలూయా. మోరో రిఖి మందరబ సంగలరబరబ.